Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ సర్కారుపై నిమ్మగడ్డ తొలిసారి వెనకడుగు. ఆ ఆదేశాలు వెనక్కి. ఏపీ సర్కారుపై దూకుడుగా వెళ్లే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలిసారిగా తనంతట తాను వెనుకడుగు వేశారు. రేషన్ డెలివరీ వాహనాలపై విధించిన ఆంక్షల్ని వెనక్కి తీసుకున్నారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్కు ముందే వైసీపీ సర్కార్ ఇంటింటికి రేషన్ పంపిణీ చేయడానికి డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ఫోటోతో ఉన్న ఈ వాహనాలను తిప్పడం ద్వారా వైసీపీకి అనుచిత లబ్ధి చేకూరుతుందని విపక్షాల నుంచి ఫిర్యాదులు వచ్చాయంటూ నిమ్మగడ్డ వీటిపై ఆంక్షలు విధించారు. ఈ వాహనాలను స్వయంగా పరిశీలించిన నిమ్మగడ్డ ఈ వాహనాలకు ఉన్న రంగులు వైసీపీ పార్టీ రంగులను పోలి ఉన్నాయని, రంగులను మార్చిన తర్వాతే రేషన్ పంపిణీకి వాటిని వినియోగించాలని ఆంక్షలు విధించారు. వాహనాల రంగులు మార్చడానికి 3 నెలల సమయం పడుతుందని, భారీగా ఖర్చవుతుందని చెప్పిన ప్రభుత్వం ఇవే అంశాలతో హైకోర్టును ఆశ్రయించింది. ఫిబ్రవరి 5వ తేదీన నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి రేషన్ పథకాన్ని అడ్డుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్షంగా ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు ఎన్నికల కమిషన్ ఆదేశాలను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 15వ తేదీ వరకు ఇవి అమలులో ఉంటాయని పేర్కొంది. అయితే అప్పటికి మున్సిపల్ ఎన్నికలు ముగిసిపోతుండటంతో పాటు పేదలకు రేషన్ అందకుండా చేశారనే అపప్రద మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో హైకోర్టు తీర్పు రాకముందే నిమ్మగడ్డ తన ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. దీంతో హైకోర్టు పిటిషన్ను డిస్పోజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి సోమవారం నిమ్మగడ్డ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కూడా రేషన్ డెలివరీ వాహనాల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ పేరుతో పేదలకు రేషన్ దూరం చేయొద్దంటూ వివిధ పార్టీల ప్రతినిధులు నిమ్మగడ్డకు సూచించినట్లుగా సమాచారం. దీంతో రేషన్ వాహనాలను రంగు మార్చి తిప్పుకునేందుకు అభ్యంతరం లేదని తొలుత చెప్పిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరపు న్యాయవాదులు ఆ తర్వాత తమ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో హైకోర్టు పిటిషన్ను డిస్పోజ్ చేసింది. ఏపీలో స్థానిక ఎన్నికల వేళ ఈ నిర్ణయం ప్రభుత్వానికి భారీ ఊరటగా మారింది. ప్రభుత్వం వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తోందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఏర్పడింది.